ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 80 అంశాలపై చర్చించనున్నారు. పలు రకాల ముడి సరుకుల కొనుగోళ్లతో పాటు కొన్ని ఇంజనీరింగ్ పనులకి ఆమోదం తెలుపనున్నారు. అలాగే లడ్డూలు, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు నూతన టెండర్లని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా కల్తీ నెయ్యి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత నాణ్యమైన నెయ్యి కొనుగోలు, వాటి పరీక్ష నిమిత్తం ల్యాబ్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రైట్, ఈరోజు టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, తొలి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? చెప్పాలంటే కొత్తగా చైర్మన్ అలాట్ అయ్యారు కాబట్టి ఎక్కువగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సమావేశంలో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభం కానుంది. తొలి సమావేశం కావడంతో మొత్తం అందరూ సభ్యులు హాజరవుతారని ఇప్పటికే పూర్తిగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం 27 మంది సభ్యుల్లో ముఖ్యంగా 3 ఎక్సాక్విషియో సభ్యులు, 24 మంది బోర్డు సభ్యులు ఉండగా వీరిలో 3 మాత్రమే గైరాజరవుతున్నారని చెప్పేసి ఇప్పటికే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీరిలో ముఖ్యంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ వర్చువల్గా ఏదైతే ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఆనంద్ సాయి మాత్రం విదేశీ పర్యటన కారణంగా ఈ సమావేశానికి హాజరవని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మరోవైపు జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆరోగ్య కారణాల వల్ల ఆయనైతే ఈ సమావేశానికి హాజరవడం లేదని చెప్పేసి ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం టీటీడీ పాలక మండలి నిర్వహించేటువంటి ఈ సమావేశం మందిర ప్రాంతంలో ఉన్నాము. ఆ ప్రాంతంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ప్రధానంగా తొలి సమావేశం కావడం, మరోవైపు సుమారు 80 అంశాలపై ఈ బోర్డు సమావేశంలో చర్చించినట్లయితే తెలుస్తుంది. తొలి సమావేశంలో ప్రధానంగా తిరుమలలో అన్యమత ప్రచారానికి సంబంధించి కావచ్చు. మరోవైపు అన్యమతస్తులని పూర్తిగా ఇక్కడ నుంచి పంపించేందుకు, అంటే వేరే ప్రాంతాలకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ప్రధానంగా చర్చ జరగనున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే పలు ముడి సరుకులు కావచ్చు, మరోవైపు స్వామివారికి లడ్డు ప్రసాదాలకు వినియోగించేటువంటి ముడి సరుకులకు ప్రధానంగా అవి కొనుగోలుకు సంబంధించి ప్రధానంగా చర్చకు రానున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే శ్రీవారి లడ్డు ప్రసాద నాణ్యతను పెంచే విధంగా పూర్తి స్థాయిలో నెయ్యి, ఎటువంటి నెయ్యి కొనుగోలు చేయాలనే దాని మీద గతంలో వచ్చిన చర్చ ఈసారి కూడా ఈ చర్చకు రానున్నట్టయితే తెలుస్తుంది. నూతన టెండర్లు, అంటే నాణ్యమైన నెయ్యిని నూతన టెండర్లతో తెచ్చుకునే విధంగా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, మరోవైపు ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి సంబంధించినటువంటి దానిపై ప్రధానంగా చర్చకు రానుంది. ఎందుకంటే గత ప్రభుత్వం గత టీటీడీ హయాంలో టీటీడీ కేటాయించినటువంటి నిధులకు సంబంధించి ప్రధానంగా ఈ చర్చ రానున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా స్వామి వారి దర్శనానికి వచ్చేటువంటి సామాన్య భక్తులకి సంబంధించి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నేరుగా వారికి దర్శనం విధానం, అంటే గతంలో ఏ విధంగా శ్రీవారి దర్శనం ఉందో అదేవిధంగా ఈసారి టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. గత 5 నెలలుగా భక్తులు పడ్డ ఇబ్బందులు అన్నీ తొలగించే విధంగా ఒక్కొక్కటిగా పరిశీలన అయితే చేయనున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా తిరుపతిలో చేసినటువంటి ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే శ్రీనివాస్ సేతు అని గతంలో ప్రకటించారో దానికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ కొత్తగా రావడంతో తిరుపతిలో నిర్మించినటువంటి వారధిని మళ్ళీ గరుడ వారధిగానే ఇప్పటికే సంస్థకు సంబంధించి వాళ్ళు పూర్తిగా పేరు మార్చిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు సమావేశానికి సంబంధించి పారిస్థాయిలు, అంటే ఈ సమావేశానికి అందరూ హాజరవుతారు. ముఖ్యంగా ఈ అంశాలు టేబుల్ అజెండాగా మరో 14 అంశాలు కూడా
దీంట్లో తెరపైకి రానున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి మీడియా సమావేశం నిర్వహించి మీడియా ద్వారా అన్ని అంటే ఏ టీటీడీ బోర్డు ఏం నిర్ణయం తీసుకుంది అనే దాని మీద పూర్తిగా తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మరి కాసేపటి అంటే 10:15 ఏదైతే అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.